బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన బ్లడ్ రిపోర్ట్స్ లో సంచలన అంశాలు బయటపడ్డాయి. 101 మందికి బ్లడ్ టెస్ట్ చేయగా 86 మంది రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 86 మందిలో 60 మంది పురుషులు కాగా 26 మంది మహిళలు ఉన్నారు. రేవ్ పార్టీలో సినీ నటి హేమ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ తాను పార్టీలో లేనంటూ కవరింగ్ చేసుకుంటూ వస్తోందామె. ప్రస్తుతం బ్లడ్ రిపోర్ట్స్ రావడంతో కృష్ణవేణి అలియాస్ హేమ పేరుపై పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారికి సిసిబి యాంటీ నార్కోటిక్స్ విభాగం నుంచి నోటీసులు పంపనున్నారు. నోటీసులు అందుకున్న వారు 3 రోజుల్లో సిసిబి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఇదేలా ఉంటే నటి హేమ బెంగళూరుకు వెళ్లినట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పక్క ఆధారాలున్నాయి. మే 18వ తేదీన హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో హేమ ప్రయాణించింది. ఇండిగో 6E6305 విమానంలో బెంగళూరుకు చేరుకుంది. శనివారం మధ్యాహ్నం 3:15 బెంగళూరు చేరుకున్న హేమ అక్కడి నుంచి క్యాబ్లో రిసార్ట్కు చేరుకుని పార్టీలో పాల్గొన్నట్లు నిర్ధారణ అయింది. హేమతో పాటు బెంగళూరుకు కాంతి రాజశేఖర్ అనే వ్యక్తి కూడా వెళ్లినట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి మరింత సమాచారం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ చెప్పండి, హేమ బెంగళూరు టూర్కు సంబంధించి మీ దగ్గరున్న ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? ఆమె బ్లడ్ రిపోర్ట్స్ లో కూడా పాజిటివ్ అని తేలినట్టుగా మనం చూస్తున్నాం న్యూస్ లో. మీ దగ్గరున్న తాజా అప్డేట్ ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీ అండ్ డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క రేవ్ పార్టీలో ఉన్నటువంటి దాదాపు 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు వారికి నోటీసులు అందజేసి 3 రోజుల్లో వారిని విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే బెంగళూరు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో హేమ, ఆ నటి హేమ అలియాస్ కృష్ణవేణి, ఈమె ఆ పార్టీకి వెళ్ళలేదని, తాను బెంగళూరుకి వెళ్ళలేదంటూ కూడా ఆమె ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు అక్కడ జరిగినటువంటి పార్టీకి తనకు సంబంధం లేదు, నేను బెంగళూరుకే వెళ్ళలేదు అనేటువంటి అంశాన్ని ఆమె పదే పదే కొట్టిపారేస్తూ కూడా వీడియోలు రిలీజ్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ప్రస్తుతం అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేతిలో ఆమె బెంగళూరుకు వెళ్ళినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. మే 18వ తారీఖున మధ్యాహ్నం హైదరాబాద్ నుండి ఆమె బెంగళూరుకు ప్రయాణించినటువంటి ఫ్లైట్ టికెట్ కూడా మన చేతిలో ఉంది. మనం చూడవచ్చు మధ్యాహ్నం 1:55 ఆమె ఇండిగో విమానంలో ఆ శంషాబాద్ నుండి బెంగళూరుకు బయలుదేరింది. ఆమె 3:15 బెంగళూరుకు రీచ్ అయింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఆమె క్యాబ్లో రిసార్ట్స్కి వెళ్ళింది. తర్వాత అక్కడి నుండి ఎక్కడైతే పార్టీ ఏర్పాటు చేశారో ఈ రేవ్ పార్టీలో ఆమె అటెండ్ అయినట్లు ప్రస్తుతం ఆఫ్ ది రికార్డ్ పోలీసులు అయితే చెప్తున్నటువంటి మాట. ఆమె యొక్క బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో డ్రగ్ ముఖ్యంగా ఎండిఎంఏ కొకాయిన్కి సంబంధించినటువంటి డ్రగ్ను ఆ యొక్క రేవ్ పార్టీలో వాడారు. అందులో వచ్చినటువంటి వారు చాలామంది ఈ యొక్క డ్రగ్ను సేవించి వాళ్ళంతా కూడా పార్టీ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. హేమ అయితే మాత్రం పదే పదే ఈ యొక్క రేవ్ పార్టీకి కానీ డ్రగ్ పార్టీకి కానీ బెంగళూరుకు వెళ్ళలేదు అనేటువంటి అంశాన్ని పదే పదే ఆమె కొట్టిపారేస్తుంది. కానీ ఇప్పుడు ఏబిఎన్ చేతిలో ఆమె వెళ్ళినటువంటి ఫ్లైట్ టికెట్ ఉంది. ఆమె ఏ విమానంలో వెళ్ళింది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తే ఇండిగో 6E6305 విమానంలో హేమ వెళ్ళినట్టు, హేమతో పాటు కాంతి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తులు కూడా ఆమెతో పాటు ప్రయాణించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇందులో మనం ఒకసారి గమనించాలి, ఇప్పటి వరకు A1గా వాసు, A2గా అరుణ్ కుమార్, A3గా నాగబాబు, A4 రణధీర్ బాబు, A5గా మహమ్మద్ అబూబాకర్, A6గా గోపాల్ రెడ్డిని ఇన్వాల్వ్ చేశారు. ఇక మిగిలినటువంటి మిగిలిన ఈ పార్టీలు అటెండ్ అయ్యి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు దాదాపు A7గా 68 మందిని చేర్చడం జరిగింది. A8లో 30 మంది యూతులను కూడా చేర్చడం జరిగింది. అందులో అక్యూజ్డ్ లిస్టులో హేమ పేరు కూడా ఉందనేది ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా హేమకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు మరోవైపు ఒక హీరో ప్రమేయం ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. మరి ఆ హీరో కూడా తనకు సంబంధం లేదు, తన హైదరాబాద్లో ఉన్నానని చెప్తున్నారు. కానీ కొంత సమాచారం అయితే వస్తుంది. నోటీసులు అందించిన తర్వాత ఎవరెవరు ఈ పార్టీకి హాజరు
హాజరయ్యారు, ఎవరెవరికి పాజిటివ్ వచ్చింది డ్రగ్ పాజిటివ్ అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు బాధితులుగానే చూస్తారని భావించారు, కానీ పోలీసులు అయితే మాత్రం అక్యూజుల లిస్టులో చేర్చడం జరిగింది. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా నిందితుల లిస్టులో ఉన్నారు కాబట్టి మరి వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది మాత్రం మనం ఒకటి రెండు రోజుల్లో చూసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గతంలో మాత్రం డ్రగ్స్ అమ్మినటువంటి వారిని నిందితులుగా, డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా చూసి వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించి కౌన్సిలింగ్ చేయడం, మరోసారి రిపీటెడ్గా వాళ్ళు డ్రగ్స్ సేవించినట్లయితే వారిపై కేసులు నమోదు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. మరి ఇప్పుడు బెంగళూరు పోలీసులు అయితే మాత్రం ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి వారందరినీ కూడా నిందితుల లిస్టులో చేర్చారు కాబట్టి వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వీళ్ళు కేవలం నోటీసులు జారీ చేసి విచారణ జరిపి వదిలేస్తారా లేదా రిమాండ్కు తరలిస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఈ డ్రగ్ పార్టీలో ఈ యొక్క రేవ్ పార్టీలో నటి హేమ ఉందనేది మాత్రం మనకి ఎపిసోడ్లో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది స్వామి. ప్రవీణ్, మరి ఆమెతో పాటు వెళ్ళినటువంటి క్రాంతి రాజశేఖర్ ఎవరు, వారి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అయితే ఇప్పటి వరకు కేవలం డ్రగ్స్ పెడ్లర్లు, మరోవైపు అక్కడ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్ కాపీలో తన పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. మిగిలినటువంటి 68 మంది అబ్బాయిలు, 30 మంది అమ్మాయిలు ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళు ఇంకా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పేర్లు ఇంకా పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. మరి వీరు కూడా ఆ యొక్క డ్రగ్ పార్టీలో, ఆ యొక్క రేవ్ పార్టీలో హాజరయ్యారనేటువంటి సమాచారం అందుతుంది. వీళ్ళ పాత్ర ఏంటి, అది వీరు కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులా లేకుంటే బయట వ్యాపారవేత్తలు అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇందులో కేవలం ఇండస్ట్రీ వాళ్ళే కాదు, చాలా మంది వ్యాపారవేత్తలు ఇతరత్ర అంటే వేరే వేరే ఉన్నటువంటి వాళ్ళు, అంటే ముఖ్యంగా కొంతమంది పొలిటికల్ లీడర్స్, చిన్న స్థాయి పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారనేటువంటి సమాచారం అందుతుంది. కాబట్టి మరి ఆ పేర్లు వస్తే తప్ప ఎవరెవరు ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి నోటీసులు అయితే మాత్రం అందజేసిన తర్వాత ఎవరెవరు నోటీసులు అందుకున్నారో వారు మాత్రం బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక బ్లడ్ టెస్ట్లో శాంపిల్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి డ్రగ్ పాజిటివ్ వచ్చిందో వారిని నిందితులుగా చేర్చడం జరిగింది. నిందితులుగా చేర్చిన తర్వాత వాళ్ళని రిమాండ్కి తరలిస్తారా, కేవలం నోటీసులు జారీ చేసి కౌన్సిలింగ్ చేసి వదిలేస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది స్వామి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక ఒకసారి బెంగళూరు మా ప్రతినిధి ఋత్విక్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ పోలీసు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి అనే విషయం మీద. ఋత్విక్ చెప్పండి, అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసులో, ఎవరెవరు ముఖ్యంగా సెలబ్రిటీస్ ఉన్నారు, అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వండి, ఎవరు నిర్వహించారు, ఎవరు ఆహ్వానం మేరకు వీళ్ళంతా వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది, ఇది బర్త్డే సెలబ్రేషన్ దా, రేవ్ పార్టీ, రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి, ఈ అంతా బ్లడ్ టెస్ట్లు ఇప్పుడు జరిగాయి, అందులో కొంతమందిని నిర్ధారించడం జరిగింది పాజిటివ్, ఈ పూర్తి అప్డేట్కి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఎవరెవరు ఈ కేసులో బుక్ అయ్యే అవకాశం ఉంది, పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, బెంగళూరులో కొద్దిసేపటికి రేవ్ పార్టీకి సంబంధించి కొద్దిసేపటి క్రితం రిపోర్ట్స్ రావడం జరిగింది. రిపోర్ట్స్ లో కూడా సంచలన విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఇంతటి స్థాయిలో కూడా ఒక పార్టీలో ఉండి ఇంతటి స్థాయిలో కూడా డ్రగ్స్ తీసుకోవడం ఇదే ప్రథమంగా తెలుస్తుంది. మొత్తానికి ఈ గత 3 రోజులుగా కూడా ఇటు కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం మనకు హేమ తొలి నుంచి కూడా ఆమె ఈ పార్టీలో ఉందని చెప్పి, ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసిందని చెప్పి చెప్తున్నప్పటికీ ఆమె నేను పార్టీలో పార్టిసిపేట్ చేయలేదని చెప్పి చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. సో ఇప్పుడైతే ఆమెకు సంబంధించి ఒక్కొక్క ఆధారాలు అయితే వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేసిన టికెట్లు కూడా లభ్యమయ్యాయి. ఏదైతే ఆమె 18 మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు, 1:55 ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆమె బెంగళూరుకి వచ్చినట్టుగా కూడా టికెట్స్ వస్తున్నాయి. ఇందుకో ఈ 6E6305 అనే విమానంలో కూడా ఆమె బెంగళూరుకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఆమె ఎంత, నేను పార్టీలో పార్టిసిపేట్ చేయలేదని ఎంత చెప్పుకున్నప్పటికీ ఆమె ఫ్లైట్ లో వచ్చిన వివరాలు అయితేనేమి బెంగళూరు పోలీసులు ఆమె రికార్డ్ చేసి నేను పార్టీలో లేను, హైదరాబాద్ లో ఉన్నానని చెప్పి ఒక వీడియో చేయడం, రిలీజ్ చేయడము, అదే డ్రెస్ లో ఉన్న ఫోటోకు సంబంధించి బెంగళూరు పార్టీలో, రేవ్ పార్టీలో ఉన్నట్లుగా కూడా బెంగళూరు పోలీసులు
విడుదల చేసిన ఫోటో గాని ఇవన్నీ కూడా ఆమె ఉందనే దానికి బలమైన ఆధారాలు చేకూరుస్తూ వచ్చాయి. అయితే తాజాగా ఈ బ్లడ్ రిపోర్ట్ కూడా రావడము, బ్లడ్ రిపోర్ట్స్ లో హేమ పేరు ఉందనే విషయాలు తెలుస్తుంది. హేమకు మరో పేరు కూడా కృష్ణవేణి అనే పేరు కూడా ఉన్నట్లుగా ఆ పేరుతో కూడా అక్కడ బ్లడ్ శాంపుల్స్ లో నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి కూడా హేమకు సంబంధించి తొలగించి ఆమె లేను అని ఎంత చెప్పుకుంటున్నప్పటికీ ఆమె ఉందనే వివరాలు అయితే స్పష్టంగా అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఫ్లైట్ టికెట్ లభించడము, పార్టీలో ఉన్న ఫోటో విడుదల కావడం ఇవన్నీ కూడా తెలుస్తూ వస్తుంది. మరో సినీ బుల్లితెర నటి కూడా ఇందులో ఉన్నట్లుగా కూడా బ్లడ్ శాంపుల్స్ లో ఉన్నట్టుగా కూడా పాజిటివ్ బ్లడ్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణైనట్టు తెలుస్తుంది. మరో ప్రముఖ హీరో పేరు ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఎవరు ఏంటి అనేది మరి పోలీసులు అయితే ప్రకటించాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి గత 3 రోజులుగా సంచలనం సృష్టిస్తున్న ఈ రేవ్ పార్టీకి సంబంధించి 101 మందికి సంబంధించి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. ఇందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా బ్లడ్ శాంపుల్స్ లో కొద్దిసేపటి క్రితం రిపోర్ట్స్ వచ్చాయి. ఇందులో అధికంగా 73 మంది పురుషులు ఉండగా మొత్తం 73 మంది పురుషుల్లో 53 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టు తెలవడం, అట్లాగే 30 మంది మహిళలు శాంపుల్స్ తీసుకోగా 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలవడం, ఇవన్నీ చాలా సంచలనంగా మారుతున్నాయి. ఇంతటి ఒక పార్టీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంతటి భారీ ఎత్తున డ్రగ్స్ తీసుకోవడం అనేది ఇదే ప్రథమంగా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద బెంగళూరు పోలీసులు అయితే చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే రైడ్ చేసిన సమయంలో కూడా ఈ డ్రగ్స్ ఏవి చేతికి దొరకకుండా కూడా పోలీసులకు దొరకకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా కనపడింది. అక్కడ డ్రగ్స్ అన్ని కూడా వాష్ బేసిన్ లో కానీ అక్కడ స్విమ్మింగ్ పూల్స్ లో కానీ కాంపౌండ్ వెలుపల కానీ పడేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినప్పటికీ కూడా డాగ్ స్క్వాడ్ ను వినియోగించి డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా వీరు డ్రగ్స్ వినియోగించడం పైన కూడా మొత్తం డ్రగ్స్ ను కూడా ఎక్కడెక్కడ పడేశారనేది స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తూ వచ్చారు. ఏ ఒక్కరిని కూడా పట్టుబడిన వారు దాదాపు 150 మంది వరకు ఈ పార్టీలో ఉన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ చాలా మంది రైడ్ చేసే సమయంలో అక్కడి నుంచి తప్పించుకున్నారు. మొత్తం పట్టుబడిన వారందరినీ కూడా పరిశీలించి అయితే ఈ శాంపుల్స్ అయితే తీసి పరీక్షించిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రిత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.